తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం మరో రికార్డును సృష్టించింది ఆడపిల్ల వివాహ భారం తల్లిదండ్రులపై పడకుండా ప్రభుత్వం సాయం అందిస్తున్న ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పదకొండు పాయింట్ ఆరు లక్షల మందికి పైగా లబ్ధి పొందారు గడిచిన ఎనిమిదేళ్లలో వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేసిన ఘనతను ఈ పథకం దక్కించుకుంది స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాల్లో అత్యంత కీలకమైంది కళ్యాణలక్ష్మి పేదింటి ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు గుండెలపై కుంపటి కావద్దని భావించిన సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి షాథి ముబారక్ అనే విప్లవాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండు నుంచి ప్రారంభమైన ఈ పథకం ప్రభుత్వ ఆశయాన్ని సాకారం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోంది తొలుత పథకం కింద ఎస్సీ ఎస్టీల యువతుల వివాహానికి యాభై ఒక్క వేల ఆర్థిక సహాయాన్ని అందచేయగా అటు తరువాత దానిని బీసీలకు సైతం విస్తరింపజేశారు మూడేళ్ల తరువాత రెండు వేల పదిహేనులో పథకం కింద అందచేస్తున్న ఆర్థిక సహాయాన్ని యాభై ఒక్క వేల నుంచి డెబ్బై ఐదు వేల నూట పదహారులకు పెంచారు రెండు వేల పద్దెనిమిది మార్చి పంతొమ్మిది నుంచి ఆ మొత్తాన్ని మరోసారి లక్షా నూట పదహారులకు పెంచి దిగ్విజయంగా అమలు చేస్తున్నారు ఈ పథకం కింద ఇప్పటి వరకు పదకొండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మంది ఆడపిల్లలకు సీఎం కేసీఆర్ మేనమామగా ఆర్థిక సహాయం అందించారు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు నిరుపేద తల్లిదండ్రులకు ఎంతో అండగా నిలుస్తున్నాయి పథకం కింద ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి లబ్ధి పొందిన వారుండటం విశేషం అదేవిధంగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా లబ్ధి పొందిన ఆడపిల్లలు అత్యధిక శాతం మంది ఆ తరువాత కేసీఆర్ కిట్లను అందుకుండటం మరో విశేషం కళ్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో అత్యధికలు బీసీలే పథకాన్ని ప్రారంభించిన మూడేళ్ల తర్వాత నుంచి ఈబీసీలకు దాన్ని వర్తింపజేస్తూ వస్తున్నారు దరఖాస్తు చేసుకున్న వారిలో తొంభై శాతం మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ద్వారా నిధులు అందుతుండటం మరో ఆసక్తికర అంశం ఇప్పటి వరకు ఈ పథకానికి పదమూడు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు దరఖాస్తులు రాగా అందులో పదకొండు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల పదిహేడు మందికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు వీరిలో బీసీలే నలభై ఆరు పాయింట్ రెండు సున్నా శాతం ఉండటం విశేషం ఈ పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు బడ్జెట్లో ఒక వెయ్యి ఎనిమిది వందల యాభై కోట్లను కేటాయించడంతో పాటు నిధులను మొదటి త్రైమాసికంలోనే ప్రభుత్వం విడుదల చేసింది అందులో సగానికి పైగా నిధులను ఇప్పటికే లబ్ధిదారులకు అందజేశారు ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కు వచ్చే దరఖాస్తుల సంఖ్య సైతం ప్రతి సంవత్సరం పెరుగుతుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తికి మరో త్రైమాసికం మిగిలి ఉండగానే కళ్యాణలక్ష్మి పథకానికి ఇప్పటి వరకు తొంభై ఏడు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం దివ్యాంగ ఆడపిల్లలకు ఎంతో ఆసరగా నిలుస్తోంది పేదింటి ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి షాతి ముబారక్ కింద అందచేసే ఆర్థిక సహాయానికి ఇరవై ఐదు శాతం అదనంగా దివ్యాంగులకు ప్రభుత్వం బహుకరిస్తోంది